అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో భాగంగా ఈరోజు మనం చందమామ పుస్తకంలో పట్టు పట్టువదలని విక్రమార్కుడు అంటూ సాగే బేతాళ కథల గురించి చెప్పుకోబోతున్నాం ఈ బేతాళ కథలు సుమారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి చందమామ ప్రచురణ ఆగిపోయేంత వరకు ప్రచురితమవుతూ బాలగోపాలాన్ని విశేషంగా అలరించాయి ఈరోజు మనం ఆ బేతాళ కథల ఉపోద్ఘాతము అలాగే అందులోని ఒక కథను విందాం పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని విక్రమార్కుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతని ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షు ఒకడు వచ్చి విక్రమార్కుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతి పిల్లకు తినటానికి ఇచ్చాడు కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలిమి రత్నం ఒకటి బయటికి వచ్చింది అది చూసి విక్రమార్క మహారాజు ఆశ్చర్యపోయి నా నుంచి మీకు ఏం సహాయం కావాలి అని భిక్షువుని అడిగాడు రాజా నేను మంత్రసాధన చేస్తున్నాను అది పరిపూర్ణం కావడానికి మహావీరుడు సహాయం కావాలి ప్రపంచంలో నీకన్నా మహావీరుడెవరున్నారు అందుకని నీ సాయం కోరి వచ్చాను అన్నాడు క్షాంతిశీలుడు ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెప్తాను అన్నాడు భిక్షువు రాజు సరేనని భిక్షువును పంపేశాడు అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి విక్రమార్క మహారాజు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువును కలిశాడు రాజా ఇక్కడి నుంచి దక్షిణంగా విడితే కొంత ముందుకి అక్కడ నీకు ఒక వృక్షం కనిపిస్తుంది దానిపైన ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది ఆ శవాన్ని నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు సరేనన్నాడు మహారాజు మహారాజా ఒక్క విషయం మాత్రం మర్చిపోకు ఆ శవాన్ని నువ్వు ఇక్కడికి తీసుకువచ్చేటప్పుడు నువ్వు పూర్తి మౌనాన్ని వహించాలి అది మాత్రం గుర్తుపెట్టుకో అని హెచ్చరించాడు భిక్షువు విక్రమార్కుడు సరేనని దక్షిణముఖంగా వెళ్ళి వృక్షం చేరుకొని దానిపై గల శవాన్ని చూశాడు అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడును కడ్గంతో నరికి శవాన్ని కింద పడేసేసరికి దెబ్బతిన్నట్టుగా శవం ఏడవసాగింది మహారాజు ఆశ్చర్యపోతూ చెట్టు దిగి వచ్చి శవాన్ని తడిమి చూశాడు వెంటనే శవం నవ్వసాగింది ఆ శవంలో బేతాళుడు ఉన్నట్టు రాజు గ్రహించి ఎందుకు నవ్వుతావు పోదాన్రా అన్నాడు రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం చివాలను లేచి వెళ్ళి మళ్లీ చెట్టును వేలాడసాగింది రాజు మళ్లీ చెట్టెక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవనారంభించాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా పాపం చాలా బరువు మోస్తున్నావు నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి చిన్న కథ చెప్తాను విను అంటూ విక్రమార్క మహారాజుకు ఈ విధంగా చెప్పసాగాడు బేతాళుడు విక్రమార్క మహారాజుకు చెప్పిన కథ పేరు ఆత్మ బలిదానం హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూతకేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు ఇంటి పెరట్లో ఒక కల్పవృక్షం ఉండేది ఆ కల్పవృక్ష ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నిటినీ నెరవేర్చుకుంటూ ఉండేవారు జీమూతకేతు కుమారుడు జీమూత వాహనుడు యుక్తవయస్సు రాగానే తండ్రి అతనికి పట్టాభిషేకం జరిపాడు ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో యువరాజా మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించడమే కాకుండా ఎలాంటి శత్రుభయమూ లేకుండా చేస్తోంది నీవు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నిటినీ తీర్చుకోవచ్చు అన్నారు ఈ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించడానికి బదులు విచారంతో అయ్యో నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకుని కూడా స్వార్థం చూసుకున్నారే కానీ ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే ఈ జీవితంలో పరోపకారం తప్ప మిగిలినదంతా క్షణభంగురమే కదా ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడెక్కడున్నారు నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అని అనుకున్నాడు ఈ విధంగా ఆలోచన చేసిన వాడే జీమూత వాహనుడు కల్పవృక్షం దగ్గరికి చేరి దేవా ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగినదల్లా లేదనకుండా ఇచ్చావు నాది ఒక్కటే ప్రార్థన ప్రపంచంలో అభాగ్యజీవులు అనాథలు ఎందరో ఉన్నారు నీవు వారికి ఏలోటూ రాకుండా చెయ్యి ఇంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించాడు వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు హెచ్చి ప్రపంచంలో దరిద్రుడనేవాడు లేకుండా పోయాడు జీమూతకేతుడికి జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజేయాలనే దురాశతో దాయాదులు సైన్యాలు తరలించుకుని కాంచన నగరం మీదికి దండెత్తి వచ్చారు వారితో యుద్ధం సాగించడానికై జీమూతకేతుడు యత్నాలు ప్రారంభించాడు కాని జీమూత వాహనుడు తండ్రితో నాయన మనకెందుకు యుద్ధం ఈ రాజ్యం కోసం మనం మన దాయాదులను చంపుకుందామా కొంతకాలం వారినే రాజ్యం వేయాలని మనం మరెక్కడికైనా పోయి ఇహపరసుఖం వెతుక్కుందాం అన్నాడు నీ ఇష్టం నాయన నీకే రాజ్యాకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి జీమూత వాహనుడు రాజ్యాన్ని దాయాదుల పరం చేసి తన తల్లిదండ్రులతో కలిసి దక్షిణ సముద్ర తీరాన మలయపర్వతం మీద ఆశ్రమం ఏర్పరచుకున్నాడు ఆ మలయపర్వతం మీద సిద్ధజాతి వారు ఉండేవారు సిద్ధరాజు కొడుకైన మిత్రావసుడనే వాడితో జీమూత వాహనుడికి త్వరలోనే స్నేహం కలిసింది ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారుకెళ్ళి గౌరీ దేవళం చేరుకున్నాడు దేవళంలో ఎవరో వీణ వాయిస్తూ గౌరీ స్తవాలు పాడటం వినిపించింది అతను లోపలికి వెళ్లేసరికి ఒక చక్కని యువతి కనిపించింది ఆమె మిత్రావసువు చెల్లెలని పేరు మలయవతి అని ఆమె చెలికత్తెల వల్ల అతను తెలుసుకున్నాడు అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూత పరిచయం చేసింది వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్లెంలో ఉన్న మాల తీసి జీమూత వాహనుడి మెడలో వేసింది మరుక్షణం ఆదండనే జీమూత వాహనుడు కూడా మలయవతి మెడలో వేశాడు ఈ సంగతి విని మిత్రావసుడు తన చెల్లెలు తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు రూఢీ చేసుకుని వారిరువురికి వైభవంగా వివాహం చేశాడు కొంతకాలం గడిచింది ఒకనాడు బావామరుదులిద్దరూ వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు ఒక చోట పెద్ద ఎముకల గుట్టలు ఉండటం చూసి జీముత వాహనుడు మిత్ర వసువుని అడిగాడు అవేమిటి అని గరుత్మంతుడికి నాగజాతి మీద పగ ఉన్న విషయం నీకు తెలుసు కదా ఆ గరుత్మంతుడు తమ నాగకులం మీద పడి చంపుకు తింటూ బీభత్సం కలిగిస్తుండడం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగుణ్ణి ఆ కనబడే శిలవద్దకు పంపుతారు గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్ళిపోతాడు గరుత్మంతుడు తినివేసిన నాగుల అస్థికల గుట్టలే ఇవి అన్నాడు మిత్రావసువు ఈ మాట వినగానే జీమూత వాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది అయ్యో పాపం ఈ నాగులకు ఎంత దుస్థితి వచ్చింది వాసుకి ఎంత మందమతి కాకపోతే రోజు తన ప్రజలను తన శత్రువు పొట్టన పెడతాడా ఇంత నీచమైన సంధికి ఒప్పుకున్నవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా గరుత్మంతుడి గరుత్మంతుడిగనంత మాత్రం ఏపాటిది రోజుకొక నాగుణ్ణి భక్షించి ఒక శోక సముద్రంలో ఉంచేవాడు ఎంతటి కిరాతకుడు అనుకున్నాడు జీమూత వాహనుడు మనసులో మనం ఇల్లు విడిచి చాలాసేపు అయింది తిరిగి పోదామా అన్నాడు మిత్రావసువు నువ్వు పద నేను కొంచెం వెనకగా వస్తాను అని వాహనుడు తన భావమరిదిని పంపేశాడు అసలు సంగతి ఏమిటంటే ఆనాడు గరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులు తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణికైనా ప్రాణప్రదానం చేసి తరించుదామని అతను మనసులో నిశ్చయించుకున్నాడు కొద్దిసేపట్లోనే రోదనధ్వని వినిపించింది ఒక ముసిలిది ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు అయ్యో నాయనా శంక చూడా నీకప్పుడే నూరేళ్ళు నిండాయా నువ్వు పోతే నాకు దిక్కెవరు తండ్రి నా గతి ఏం కాను అని ముసల్ది కడుపు పగిలేటట్టు ఏడుస్తోంది ఏడ్చి ఏం ప్రయోజనమమ్మా ఇంక నాకు వేళ నువ్వు ఇంటికి పో లేకపోతే నా చావు కళ్ళారా చూడవలసి వస్తుంది అన్నాడు శంకచూడు ఇంతలో జీమూత వాహనుడు ముందుకు వచ్చి అమ్మా నీ కొడుకు కోసం దుఃఖించకు ఈరోజుకు నీ కొడుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారం అవుతాను నీ కొడుకుని తీసుకుని నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ముసలిది సంతోషిస్తూ ఎంత చల్లని మాట అన్నవుతండ్రి కానీ ఇంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటి వాడివి కావా నువ్వు గరుత్మంతుడికి ఆహారం అయితే మాత్రం నాకు దుఃఖం కలగదా వద్దు బాబు వద్దు అంది శంకచూడు త్వర త్వరగా తల్లిని అక్కడి నుంచి పంపేసి గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకుందామని పరిగెత్తుకుని వెళ్ళాడు వెంకచూడుడు తిరిగి వచ్చేలోగా ఎగురుతూ గరుత్మంతుడు వచ్చాడు అది గమనించి జీమూత వాహనుడు సెలవద్ద నిలబడ్డాడు గరుత్మంతుడు అతడే నాగుడు అనుకుని అతన్ని పట్టి భక్షించడానికి సిద్ధపడ్డాడు అయితే గరుత్మంతుడికి ఒకందుకు ఆశ్చర్యమైంది ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావటానికి కొంచెమైనా భయపడడం లేదే ఇతని ముఖాన శాంతం తప్ప మరే భావమూ లేదు ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు ఇంతలోనే శంకచూడు పరిగెత్తుకుంటూ వస్తూ గరుత్మంతా ఆగు ఆగు అతను నాగుడు కాడు నాగుణ్ణి నేను అతన్ని తినకు నన్ను తిను అతన్ని వదిలిపెట్టు అంటూ కేకలు వేశాడు గరుత్మంతుడు నివ్వెరపోయి జీమూత కేసి చూసి నువ్వు నాగుడివి కాకపోతే నాకెందుకు ఆహారమవుతున్నావు అని అడిగాడు నువ్వు హృదయుడివి గనుక రోజుకొక నాగుణ్ణి నిశ్చింతగా పొట్టన పెట్టుకుంటున్నావు కానీ ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు అందుచేత ఒక నాగుడికైనా ప్రాణదానం చేద్దామని నేను ఈ పని చేశాను ప్రాణదానం కన్నా ఉత్తమమైన ధర్మం ఏమున్నది అన్నాడు జీమూత వాహనుడు గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి మహాత్మా తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అన్నాడు తెలిసి రోజూ అపచారం చేసేవాడికి క్షమాపణ ఏమిటి రోజును భక్షించే నాగులు నాలాంటి ప్రాణులు కారా అన్నాడు జీమూత వాహనుడు ఇక మీదట నాగుల జోలికి ఎన్నడూ పోను నన్ను మటుకు మీరు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు శంకచూడుడి ప్రాణం దక్కింది జీమూతవాహనుడి ఇంటికి తిరిగి వెళ్ళాడు అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించక స్వేచ్ఛగా వదిలేశాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప శంకచూడు బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావడానికి సిద్ధపడిన జీమూతవాహనుడా లేక జీమూతవాహనుణ్ణి చావకుండా కాపాడిన శంఖచూడుడా తెలిసి చెప్పకపోయావో నీ తల వేయి చెక్కలవుతుంది అన్నాడు జీమూతవాహనుడు జీవకారుణ్యం కలవాడు ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవడం తన ధర్మంగా భావించినవాడు శంకచూడు కోసం కాకపోతే మరొకరి కోసం అతను నిశ్చింతగా చచ్చిపోతాడు అది స్వచ్ఛంద మరణం కాని శంకచూడు మరణం స్వచ్ఛంద మరణం కాదు అతనికి చావు బలాత్కారంగా ఆసన్నమైంది ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్మరణం ఉండదు అది తెలిసి కూడా శంకచూడుడు జీమూత వాహనుణ్ణి కాపాడడానికి ప్రయత్నించాడు కనుక శంకచూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు మరొక బేతాళ కథతో మళ్ళీ కలుసుకుందాం